नमः शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वंदे गुरुपरंपराम् श्रीमत्सिद्धेश्वरी पीठस्थापकं महिमान्वितं कुर्तालमठ योगीशं मौनस्वामिनमाश्रये జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను. యజ్ఞములందు ధ్యానములయందు జపములయందునన్ తపఃప్రజ్ఞులకిచ్చినట్లుగా కృపాగతి దర్శనమిచ్చినట్టి సర్వజ్ఞకు యజ్ఞములందు ధ్యానములయందు జపములయందునన్ తపఃప్రజ్ఞులకిచ్చినట్లుగా కృపాగతి దర్శనమిచ్చినట్టి సర్వజ్ఞకు మత్పురాజనురుపాసితకున్ రసిక ప్రపంచ సమ్రాజ్ఞికి రాణి రాసమణి రాధకు పాదములంటి మృక్యదన్. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే, యజ్ఞములు చేస్తే, ధ్యానములు చేస్తే దర్శనం లభిస్తుందో లేదో తెలియనటువంటి పరమేశ్వరి రాశేశ్వరి బృందావన నాయిక కరుణతో దర్శనమిచ్చి అనుగ్రహించింది. ఆ దేవతకు అంజలి ఘటిస్తూ ఉన్నాను. కంటకులైన శాత్రవుల గర్వము కర్వము చేయ అల్లము కంటి గృహంబునుండి అజకల్పిత లోకములిన్ను దాటి నా ఇంటికి వచ్చి హోమ గృహము ఎర్రని నవ్వుల నింపి కుండపున్ మంటల మధ్య నిల్చు అతి మానుష కాళి కరాళిగుల్చెదన్. అంటిన ప్రేమ నాకై స్వయంభువుగా ఉదయించే మున్ను తానుంటా కళింగ భూముల అహో శతపంచక వర్షమూర్తియై గుంటూరిలోని నన్మరల కోరి వియత్తలి నుండి దేవతల్ గంటలు మ్రోయ విగ్రహముగా దిగివచ్చిన కాళిగొల్చెదన్. 600 సంవత్సరాల క్రింద హిమాలయ పర్వతాలలో నా కోసం అవతరించిన దేవత, నేను యజ్ఞం చేస్తుంటే యజ్ఞకుండల్లోకి వచ్చిన దేవత, ఆకాశం నుండి ఇలా ఎందరో చూస్తూ ఉండగా అందరి ముందు ఒక మహావిగ్రహముగా దిగినటువంటి పరమేశ్వరి, ఆనాడు నేను భుజించిన దేవత ఈనాడు దిగివచ్చింది. మళ్ళీ ఆ పరమేశ్వరి అయిన కాళిని భావిస్తూ ఉన్నాను. ఈనాడు ఈ న్యూజెర్సీ పట్టణంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం ఈ విధంగా రూపుదాల్చడానికి కారకులైన వ్యక్తులకు అందరికీ ఆ పరమేశ్వరి యొక్క దివ్యమైన ఆశీస్సులను భావిస్తూ ఉన్నాను. ఈ అమెరికా యాత్ర నిర్ణీతమైనప్పుడు ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుండి ఆప్తులుగా ఉన్న అప్పాజోషుల సత్యనారాయణ గారు 15 సంవత్సరాల నుంచి పరమాప్తులైనటువంటి వ్యక్తి, వారికి మా కార్యదర్శి తెలియచేయటం జరిగింది. తర్వాత దానికి కావలసిన ప్రణాళిక నిర్మాణం వారు చేశారు. ఆయన అన్నారు, అత్యంత దక్షురాలు శ్రద్ధా సమన్విత అయిన జననీ కృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని స్వీకరించారు, ఇది విజయవంతంగా జరుగుతుంది అని చెప్పి తెలియజేశారు. చాలా సంతోషం కలిగింది. ఆంధ్రావనిలో అప్పాజోషుల విష్ణుపొట్ల ఫౌండేషన్ ప్రారంభ కాలం నుండి వారితో ఉన్న ఆత్మీయత వల్ల
నాకు నిమిత్త మాత్రమేన అనుబంధం ఏర్పడింది. కృషంతా వారిది లాంఛనంగా నేనున్నానంతే. ఇవాళ ఆంధ్రదేశంలో అప్పాజోషుల, విష్ణుభట్ల, కందాళ ఇప్పుడు ముగ్గురైనారు అనుకుంటాను. ఆ ఫౌండేషన్ యొక్క ప్రసిద్ధి చాలా అద్భుతమైనటువంటిది. లలిత కళారంగంలో అనుపమానమైనటువంటి కృషి చేస్తూ ఆంధ్రదేశానికి ఎంతో కీర్తి తీసుకొచ్చి ఇక్కడున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా లలిత కళాసేవ చేసేవాళ్లు ఇంతమంది ఇట్లా ఉన్నారు అన్న సంగతిని ఆంధ్రులకు తెలియచేసింది ఈ సంస్థ. ఈ ఫౌండేషన్ బహుమతి వస్తే ఇది చాలా గొప్పది అనే స్థాయి వచ్చేసింది. అటువంటి దానికి మూలకారకులైన ఆ వ్యక్తులను, రామన్న గారు కూడా ఇక్కడే ఉన్నారు, సత్యనారాయణ గారు, వీరందరినీ అభినందిస్తున్నాను. ఇక్కడి కార్యక్రమాలన్నింటికీ రూపకల్పన చేసి ఇక్కడ వారం రోజులు ఉండటం, దేవీ భాగవతం చెప్పటం, భాగవతం దేవీ భాగవతం ఏదైనా సప్తాహం అన్న మాట చాలా కాలంగా వచ్చింది. దానికి కారణం ఉన్నది, ఆ కారణం కూడా చెప్తాననుకోండి. ఏదైనా 7 రోజులు ఇక్కడ ఉండేట్లుగా ప్రణాళిక నిర్మించారు, చాలా సంతోషం. ఈ ప్రణాళిక నిర్మాణ సమయంలో మంచి మాటలు చెప్పారు, నా పూర్వాశ్రమాన్ని గుర్తు చేశారు. కానీ అప్పటి ఆశ్రమ ధర్మం వేరు, ఇప్పటి ఆశ్రమ ధర్మం వేరు. ఇది ఎట్లా ఉంటుందనంటే, ప్రాచీన కాలంలో ఒక సూక్తి ఉన్నది. ఒక వ్యక్తి గురువుల దగ్గరికి వెళ్ళి, ఆశ్రమానికి వెళ్ళి శాస్త్రాలు అధ్యయనం చేసి, వేదాలు అధ్యయనం చేసి బాగా చదువుకున్న తర్వాత గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది బయటికి వస్తూ ఉన్నప్పుడు అనుకుంటాట, అహమేవ పండితః, నేను పండితుణ్ణి, నేనే పండితుణ్ణి, నన్ను మించిన వాళ్ళెవరు లేరు. ఎందుకంటే చదువుకున్నాడు శాస్త్రాలన్నీ, వేదాలన్నీ అధ్యయనం చేశాడు, అన్ని నోటికొచ్చు. ప్రపంచంలోకి వచ్చాడు, తిరుగుతుంటాడు, అక్కడక్కడ అక్కడక్కడ తనలాంటి పండితులు కూడా కొంతమంది ఉండటం చూస్తాడు. చూసినప్పుడు అనిపిస్తుంది, నేను ఒక్కడనే మొగాణ్ణి కాదు ఈ ప్రపంచంలో, మరి కొంతమంది కూడా ఉన్నారు సుమా. అహమపి పండితః, నేను కూడా పండితుణ్ణే అని అనుకుంటాట. ఇంకా కొంతకాలం వచ్చి, ఇంకా బాగా అనుభవం వచ్చి, ఇంకా పెద్దలను మహనీయులను చూచిన తర్వాత, నాకు వచ్చింది ఎంత, నేను చదువుకున్నది ఎంత, సముద్రపు ఒడ్డున గవ్వలేరుకుండేటువంటి వాణ్ణి నేను, నాహం పండితః, నేను పండితుణ్ణే కాదు అని అనుకుంటాట. నేను మొదట్లో ఆ మొదటి భాగంలో ఉన్నవాణ్ణి, ఇప్పుడు ఆ చివరి భాగానికి వచ్చానని అనుకుంటున్నాను. తెలివి ఒకింత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ చెరియించి తుల్లి, భర్తృహరి చెప్తాడు. తెలివి ఒకింత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ చెరియించి తుల్లి, ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్యే నితాంత గర్వమున్. అప్పుడు ఆ రోజుల్లో చెప్పే పద్యాలు రాజస లక్షణం కలిగినటువంటి పద్యాలు. అత్యద్భుతావధారాశుకావ్యంబన్న అత్యద్భుతావధానాశుధారా కవిత్వా వేషకల్పనం మది మంచి నీళ్ల ప్రాయము మాకు అవధాన సంవిధానాధాననాథంబు వెన్నతో పెట్టిన విద్య మాకు సాహిత్య సౌధగ్ర శాస్త్ర ప్రపంచంబు డంబైన కంఠపాఠంబు మాకు నవనీత నవనీత కవితా విలాసంబు భావదేవీ ప్రభావంబు మాకు మధుర మందార మాకంద మధుమరంద లలిత లాలిత్య లావణ్య లాలనంబు
రాజవీధి సుధీ విహారంబుమాకు విబుధవరులారా విజ్ఞాన వినుతులారా భవ్య గుణులారా న్యూజెర్సీ వాసులారా. ఈ ధోరణిలో వెనకటి కాలంలోనైతే సాగేది, ఇప్పుడు మార్గం వేరు, ఇప్పుడు ఆలోచన వేరు, ఇప్పుడుండేటువంటి పరిస్థితి వేరు. మహాభూ మంత్రాయ మహాభూ మతివర్ధనాయ మహాభూ